ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. సో షాపింగ్కి వెళ్తున్నారా, కొన్ని ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారో, అయినా కూడా ఈ వీడియో చూడండి. సో మనం ఒక షాపింగ్ మాల్కి కానీ సూపర్ మార్కెట్కి కానీ వెళ్ళినప్పుడు 999 అని ఉంటుంది ఒక పాయింట్ కాస్ట్ వచ్చేసి. అదే టీషర్ట్ కాస్ట్ వచ్చేసి 499 అని ఉంటుంది. లాస్ట్కు టీవీ షాప్ పోయినా కూడా 9999 అని ఉంటుంది. అంతెందుకండి, ఆ చిన్న బాటిల్ ఉంటుంది కదా దానికి కూడా 99 అని ఉంటుంది. సో ఆన్లైన్లో చూసినా కూడా 999, 499, 199 అని ఉంటుంది. సో దీనివల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము, అంటే కస్టమర్స్కి లాభమా, సెల్లర్స్కి లాభమా, ఏంటి దీని వెనుక ఉన్నటువంటి రహస్యము? సో విషయానికి వస్తే ప్రతి వస్తువు 999 అని ఉంటుంది. మనం ఏంటంటే దాన్ని 900 అనుకుని కొనిస్తాము. సో అంటే మన బ్రెయిన్ అలా ఫిక్స్ అవుతుంది. సో అదే 1000 రూపాయలు పెట్టినాం అనుకోండి, కొనము. దీన్నే సైకలాజికల్ ప్రైస్ స్ట్రాటజీ అంటాము. సో ఏదైనా ఒక వస్తువును చూడండి, 100 రూపాయలు దాన్ని 1 రూపాయి తగ్గించి 99 అని పెడితే అది విపరీతంగా అమ్ముడుపోతుంది. అది ఏ వస్తువైనా పర్లే. ఇదంతా ఎట్లా అంటే మైండ్ గేమ్. ఇలా చేస్తే కస్టమర్స్ మైండ్లో ఇది చాలా తక్కువ రేటు కదా, కొనేద్దామని కొనేస్తారు అన్నట్టు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫిగర్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సో 1000 రూపాయల అంకె అని చూస్తే 1000 రూపాయల అనుకోవడం, అదే 999 అని పెట్టగానే కొనేస్తాం. అంటే ఇది డైరెక్ట్గా మన బ్రెయిన్పై ఎఫెక్ట్ చూపుతుంది అన్నట్టు. అంతేందుకు టీవీ కొనడానికి వెళ్తాం, టీవీని ఏదో ఒక వస్తువు. సో 40,000 చిల్లర ఉంటుంది, అంటే అవి చూసారా, 40,000 అంటే 40,442 అని ఉంటుంది. సో మనం ఎవరైనా అడిగినప్పుడు ఎంత అని అంటే 40,000 చిల్లర అని చెప్తాము. సో మీలో ఎంతమంది 40,442 అని చెప్తారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఫస్ట్ 2 డిజిట్స్ మనకు గుర్తుంటాయి, మిగతాది అనేది అంత పెద్దగా మనం గుర్తుపెట్టుకోము. అంటే ఫ్రెండ్స్, మన బ్రెయిన్ ఇలానే పనిచేస్తుంది, ఇలాగే ఆలోచిస్తుంది కూడా. ఎందుకంటే సో ఇప్పుడు మనం 1000 రూపాయల దాన్ని 999కి అమ్ముతారు సెల్లర్స్. సో ప్రతి ఒక్కరు 999 900 అని కొంటారు. సో అనుకొని కొంటారు అన్నట్టు. అందరూ కాదు, ఒక 20-30% దాన్ని 1000 రూపాయలు అనుకుంటారు, మిగతా 70% 999 అని కొనేస్తారు, తక్కువే కదా అని. సో మీరు ఏ కేటగిరీకి చెందుతారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంకేంటంటే మామూలుగా ఒక చిన్న వస్తువు కాస్ట్ వచ్చేసి 34 రూపాయలు అనుకోండి, మనం 34 రూపాయల అని అంటాం, అదే 399 రూపాయలు పెట్టగానే కొనిస్తాం. సో ఇది అట్లా మనకు మన బ్రెయిన్ అనేది అలా అలవాటు పడిపోయింది అన్నట్టు. సో ఇది మొదటి రహస్యము. ఇంకా వచ్చేసి రెండవ రహస్యం ఏంటంటే బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఎక్కడిది అనుకుంటున్నారా? సో ఇప్పుడు మనం కానీ ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళినప్పుడు 999 అయింది బిల్లు, ఒక టీషర్ట్ కొనేసి వచ్చాము, అప్పుడు 499 అయింది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, 1000 రూపాయలు నోట్ ఇచ్చేస్తాము. సో తిరిగి 1 రూపీ తీసుకుంటామా? తీసుకోము. మీలో ఎంతమంది తీసుకుంటారనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 1 రూపాయి కదా అని తీసుకోము, మళ్ళీ పక్కన ప్రెస్టేజ్ ఇష్యూ. పక్కన వాళ్ళు చూస్తే రూపాయి కోసము తీసుకుంటే ప్రెస్టేజ్ ఇష్యూ కదా, కాబట్టి అస్సలు తీసుకోము. ఏమనుకుంటారో వాళ్ళు తీసుకున్నా కూడా అని. దానికి బదులు ఒకవేళ అడిగినా కూడా ఒక చాక్లెట్ ఇస్తాడు. ఇలా కూడా వాళ్ళకే ప్రాఫిట్. ఒక పెద్ద ప్యాకెట్ చింపి అందులో నుంచి ఒక చాక్లెట్ ఇస్తాడు, అంటే వాళ్ళు ఒక 20-30 రూపాయలు కొంటారు ఆ చాక్లెట్ ప్యాకెట్ని. సో ఇలా కూడా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం నచ్చకపోతే ఆ చాక్లెట్ని అక్కడే వదిలేసి వస్తాం. ఎంత కాదన్నా, సూపర్ మార్కెట్స్లో 1000 మంది షాపింగ్ చేస్తుంటారు రోజు చొప్పున. సో అలా ఎన్ని రూపాయలు మిగులుతాయి, రూపాయలు? ఒక్కసారి ఆలోచించండి. మామూలుగా అంచనా వేస్తే ఒక రోజుకు 100 మంది షాపింగ్ చేస్తే 100 రూపాయలు మిగులుతాయి, 1000 మంది చేస్తే 1000 రూపాయలు మిగులుతాయి, 10,000 మంది చేస్తే 10,000 మిగులుతాయి, అలా ఒక్కొక్క రూపాయి వదిలేస్తే. సో అంటే ఒక్క షాపింగ్ మాల్స్లోనే. సో అలా సిటీలో 4-5 మాల్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇలా అన్నీ మిగులితే ఇదంతా బ్లాక్ మనీ కిందికి వస్తుంది అన్నట్టు. సో కాబట్టి దయచేసి ఆ 1 రూపీని తీసుకోండి. సో తీసుకోకపోతే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ని కానీ డెబిట్ కార్డ్స్ని కానీ యూస్ చేయండి, అట్లా అయినా బ్లాక్ మనీ జనరేట్ అవ్వదు. సో ఆ 1 రూపీ తీసుకొని అడుక్కునేవాడికి ఇస్తే దానమైనా చేయండి, లేకపోతే మీరు క్రెడిట్ కార్డ్స్లో అయినా మనీ పే చేయండి.
సో ఇలా చేస్తే బ్లాక్ మనీ అస్సలు జనరేట్ అవ్వదు. సో కాబట్టి ప్లీజ్ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, చాలామందికి తెలియదు. దయచేసి షాపింగ్ మాల్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ వెళ్ళినా కానీ 1 రూపీ అనేది తీసుకోండి. మన గవర్నమెంట్ రూపాయికి కిలో బియ్యం ఇస్తుంది కాబట్టి ప్రతి రూపాయి విలువైనదే మనకు, కాబట్టి ఏది వదలొద్దు. సో ఇదండి షాపింగ్ వెనుక ఉన్న, అంటే 999 షాపింగ్ వెనుక ఉన్నటువంటి రహస్యము. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను.